ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనము రైతులు బెల్లం ఎలా తయారు చేసుకుంటారో చూద్దాము చూసారు కదా మొదట తోటలో నుంచి చెరుకు తోటలో నుంచి ఈ విధంగా ట్రాక్టర్ ద్వారా గానీ అలాగే మనుషుల ద్వారా గానీ ఈ విధంగా చెరుకు తీసుకొచ్చి క్రషర్ దగ్గర వేసుకుంటారు ఆ క్రషర్ దగ్గర వేసుకున్న తర్వాత ఈ చెరుకులన్నీ కూడా ఈ మిషన్లో పెడతారు దీన్ని క్రషర్ అంటారు సో ఒకవైపు ఏమో పాలు వస్తున్నాయి వైట్ పైప్ ఉంది కదా ఆ దాని ద్వారా పెనువులోకి చిన్న పెనువు అని ఉంటుంది అక్కడ చూస్తారు మీరు ఆ పెనువులోకి చెరుకు రసం పడుతూ ఉంటుంది ఈ పక్కేమో పిప్పి అంటారు సో ఈ పిప్పి ఒకవైపు పడుతుంది కదా దీన్ని అంతా సపరేట్ చేస్తారు ఎందుకంటే ఎండబెట్టాలి ఈ పిప్పిని ఎక్కువ ఉందనుకోండి దానేమో ఆవులకు కూడా వేస్తారు తక్కువ ఉంటే ఏంటంటే చెరుకు ఆకు ఎండిపోయిన చెరుకు ఆకు అలాగే ఈ పిప్పిని ఆ పొయ్యి కింద ఈ చెరుకు రసం కింద మంట పెట్టడానికి ఉపయోగిస్తారు చూడండి ఈ చిన్న పైపు ద్వారా ఈ చిన్న పెనంలోకి వచ్చి పడుతోంది చెరుకు రసము సో ఇది చిన్న పెను అంటారు ఇది డైరెక్ట్గా మంటలో ఉండదు కింద ఈ పక్కు ఉంది కదా ఒక పెద్ద పెనుము దాంట్లో మంట పండిస్తారు సో అటుపక్కు ఉండే పెనంలో చూసారు కదా చిన్న పెనంలో ఉండే చెరుకు రసాన్ని తీసుకొచ్చి ఈ పెద్ద పెనంలో పోస్తారు ఈ విధంగా సో హాఫ్ వరకు పోస్తారు అనమాట సగం పెనుం వరకు వచ్చే వరకు పోస్తారు చెరుకు పల చెరుకు రసాన్ని సో చాలామంది ఏంటంటే మనం సిటీలో అందరూ చెరుకు రసం ఇక్కడ వీళ్ళు ఏమంటారంటే రైతులందరూ చెరుకు పాలు అంటారు సో ఈ విధంగా పోసుకున్న తర్వాత మంట పెడతారు మంట అంటిస్తారు ఆ చెరుకు పెద్ద పెనుం కింద మంట పెట్టి ఈ విధంగా ఇందాక చెప్పాం కదా చెరుకు పిప్పి అంతా కూడా తీసుకొచ్చి ఎండిపోయిన పిప్పినంతా ఇలా వేసి దీని కింద మంట పెట్టి మంటేస్తానే ఉంటారనమాట సో ఈ విధంగా కంటిన్యూస్గా 2 to 3 hours మండుతూనే ఉంటుంది ఆ విధంగా మండడం వల్లే ఈ చెరుకు పాలు ఏంటంటే బాగా కాగుతాయి కాగిన తర్వాత ఉండలు రాకుండా ఉండేలాగా మంట తర్వాత ఎప్పుడైతే ఎక్కువ కాగిపోయి జిగురు జిగురుగా అవుతుందో మనం మామూలు పాకం చేసుకుంటాం కదా బెల్లం పాకం ఆ విధంగా అవుతుందో అప్పుడు ఏంటంటే మంటను తగ్గిస్తారు చూడండి ఇట్లా ఈ విధంగా మంట వస్తూనే ఉంటారు ఈ పెనుకి మధ్యలో కొయ్య అనేది ఉంది కదా ఇది ఎందుకు అంటే ఆ పెను ఏంటంటే ఉడుకుతూ ఉన్నప్పుడు ఆ వేడి చాలా సెగ ఉంటుంది కాబట్టి చేతితో పట్టుకోలేరు కాబట్టి దాని గ్రిప్ కోసం అనేది అంటే చాలా మంది ఈ కొయ్యను వేసుకుంటారు ఈ కొయ్యతో పట్టి వంపుకుంటారు మీరు చూస్తారు ఈ వీడియోలో చివరన సో ఈ విధంగా బాయిల్ చేసుకోవాలి బాగా మరగాలన్నమాట ఈ చెరుకు రసము ఇక్కడ సున్నం వేశారు ఇందులో ఒకే ఒక చిప్ప వేశారు టెంకాయ చిప్ప ఉంటుంది కదా కొబ్బరి చిప్ప ఆ చిప్పడు మాత్రమే వేశారు ఒక ఇంత చెరుకు రసానికి ఎందుకు అంటే ఈ బెల్లం ఏంటంటే ఉండలు కట్టడానికి అనమాట అంటే ఉంటలాగా రావాలి కదా అప్పుడు తర్వాత ముద్దలాగా రావడానికి చూసారా ఈ విధంగా అనమాట బాగా ఉడికిన తర్వాత ఎన్ని పాలు పోసారు దాదాపు సగం పెనుం వరకు పోస్తే ఎంత అయిందో చూడండి బెల్లము సో ఈ విధంగా ఉడికిపోయిన తర్వాత పక్వానికి వచ్చింది అనుకున్నప్పుడు ఇది ధోని అంటారు ఈ ధోనిలో వంపుకుంటున్నారు సో ఈ విధంగా అనమాట జాగ్రత్తగా ఉండాలి ఈ ధోని ఏంటంటే ఈ భూమిలో పాతి పెడతారనమాట భూమిలో ఎందుకంటే ఆ వేడి అంతా మనకు తాకకుండా అంటుకోకుండా ఉండడానికి ఎందుకంటే చేతులు పెట్టరు కాలిపోతాయి కాబట్టి ఈ విధంగా కింద పెట్టుకొని ఈ విధంగా వంపుకుంటారు సో చూడండి ఈ విధంగా వంపుకున్న తర్వాత కూడా ఏంటంటే ఉండలు రాకుండా ఉండడం కోసం దాంట్లో చెక్క లాంటి ఒక ఇది తీసుకుని దీన్ని తీసుకుని రుద్దుతారు అనమాట ఈ పాకాన్ని గట్టిగా ఉండేది కూడా కరగాలని వదిలినట్టు ఈ విధంగా అనమాట ముద్ద రాకుండా ఉండలుండలు కాకుండా ఉండేలాగా ఈ విధంగా రుద్దుతారు రుద్దడం వల్ల ఏంటంటే బాగా కలుస్తుంది అనమాట మొత్తం నీట్గా కలుస్తుంది ఈ విధంగా ముద్ద రాకుండా ఉండేలాగా ఈ విధంగా రుద్దుకుంటారు సో ఈ విధంగా ఆరుతుంది ఆరిన తర్వాత ఈ విధంగానే రుద్దుతూ ఉండాలి ఎప్పుడైతే గట్టి పడుతుందో అప్పుడు వదిలేస్తారనమాట వదిలేసిన తర్వాత ఒక 5 to 6 minutes ఆ విధంగా వదిలేస్తూ ఆ తర్వాత ఆరిన తర్వాత వేడి మీదే ఈ విధంగా గోరతారనమాట గోరడం అంటే చక్కుతారు మనం దోశలు తీసుకుంటాం కదా అట్లాంటిది ఉంటుంది పైన ఏమో చెక్క ఉంటుంది కిందదేమో ఇనుంది సో ఈ విధంగా దాన్నంతా చెక్కు చెక్కులుగా తీస్తారు తీసిన తర్వాత మొత్తం దగ్గరికి చేసుకుంటారు ఈ ధోనిలో మధ్యలోకి వేసుకుంటారు ఈ బెల్లంనంతా చూడండి ఈ విధంగా అనమాట మిగిలిపోకుండా ఉంట కట్టకుండా నీట్గా పక్వానికి వచ్చేటప్పుడే చూడండి పొడి పొడిగా వస్తుంది ఈ విధంగా గోకుతున్నప్పుడు
ఇదంతా మధ్యలోకి వేసుకుంటారు. ఇది చూడడానికి నల్లగా ఉంటుంది కానీ చాలా టేస్టీగా ఉంటుంది. ఎందుకంటే ఏమీ కలపరు కాబట్టి చాలా బాగుంటుంది. బెల్లము వంటల్లో, పిండి వంటల్లోకి, వాటిలోకి అంతా కూడా చాలా మంది కొనుక్కొని వెళ్తారు. ఇప్పుడు మనం చూస్తున్నాం కదా, ఆరోగ్య విషయంలో కూడా చాలా మంది తెల్ల బెల్లం వాడకూడదు అని చెప్పేసి నల్ల బెల్లాన్ని ఎక్కువ వాడుతూ ఉంటారు. ఎందుకంటే వీళ్ళు ఏమీ కలపరు. ఈ విధంగా దగ్గరికి వేసుకుంటారు బెల్లం అంతా. దగ్గరికి వేసుకున్న తర్వాత ఏంటంటే ఉండలు చేయడం ఎలాగంటే ఒక చిన్న క్లాత్ తీసుకుంటారు చూడండి, దాని మీద నీళ్ళు తడిపి, నీళ్ళు ఎందుకు తడుపుతారంటే ఇది అతుక్కోకుండా ఉండడం కోసం, అలాగే వేడి కూడా ఆ చేతులు కంటుకోకుండా ఉండడం కోసము ఈ విధంగా చిన్న క్లాత్ తీసుకొని వాటర్లో తడిపి కొంచెం కొంచెంగా తీసుకొని దోసెట్లో దాంట్లో పెట్టుకొని ఒక చిన్న సంగట ముద్దలాగా చేసుకుంటారు. ఈ విధంగా సంగటి ముద్దలాగా చేసుకొని ఆ పక్కనే దోనిలోనే పక్కన పెడతారు, ఆరిపోతుంది. చూడండి ఎంత చక్కగా ముద్దలాగా బాగా వస్తుంది సంగటి ముద్దలాగా. అంతే అండి, చక్కగా బెల్లం ముద్ద వచ్చేసింది. సో చిత్తూరు, తమిళనాడు, కడప ఈ సైడ్ అంతా ఏంటంటే బెల్లాన్ని ఈ విధంగా తయారు చేసుకుంటారు. ఈ విధంగా చిన్న చిన్న ఉండలు చేసుకొని ఫ్యాక్టరీలకు పంపిస్తారు, మండీల్లో అమ్ముకుంటారు రైతులు. చూసారు కదా, అంతేనండి. ఈ విధంగా చక్కగా తయారు చేసుకున్నారు. సో మా వీడియో కనుక నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.